కూర అయితే రెడీ అయిపోయింది, ఇంకొంచెం ముక్కెట్టమ్మా. ఇద్దరు కలిపి తినేస్తున్నారు తినడానికేనా? ఏంటి స్పెషల్? ఏంటి వేళ? కోడిగుడ్డట్టు కూర. కాలిపోద్దాం, అది కూర్చుంటది. తిందానుక ఇది అట్టిక కూరక. ఎన్ని గుడ్లు వేసారేటి? నాలుగు గుడ్లా? తినలేకపోతున్నావా? మాకు ఇచ్చే అంట. ఈ మామిడి పళ్ళు చూడండి, ఇవి చిన్నవి ఉన్నాయి, చెట్టు ముగ్గునివి. వీటిని ఏమంటారో చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఒక కట్టేశారు, నెక్స్ట్ ఒకటి కొద్దిగా మసాలా పెట్టి కూర అయితే రెడీ చేస్తారు. ఇవాళకి మసాలా అంటే తీసురా. అదండి ఇచ్చే దానికి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఖైమా చిన్నరగాయలు వేసుకోవడం జరుగుతుంది. ఏమో బాబు నువ్వు వేస్తామో, నేను కెమెరా పట్టి కూర్చున్నా. నూనె కాకలేదా? ఇక్కడ ఆడియన్స్ వెయిటింగ్. కైమా పూర్తి అయిపోయిందా? ఆమ్లెట్ కైమా పోలా? ఓ పూట ఎంచుకోను. ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఇదేంటిది? ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ ఇది ఇంట్లోనే తయారు చేసుకోండి, ప్యాకెట్లు కొనొద్దు, బాగుంటుందంట. అందులో తవుడు కలిసిపోతుందంటండి. ఇది సొంతంగా ఆడించుకున్న కారం, రెండు స్పూన్లు వేసుకున్నారు. కొద్దిగా కళ్ళు ఉప్పు, కళ్ళు ఉప్పు వాడండి సాధ్యమైనంత వరకు. ప్యాకెట్ ఉప్పు వాడద్దు, ప్యాకెట్ ఉప్పు వల్ల అంత ఉపయోగం లేదు. కళ్ళు ఉప్పుతో మనకి కొంచెం ప్రయోజనం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఉప్పును తగ్గించి వాడండి. మంచిన సత్యనారాయణ గారు అదే చెప్తారు మనకి, ఉప్పు మొత్తానికి మానేయమంటారు. ఉప్పు మానేయడం వల్ల మనకి కీళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయట. మసాలా అయితే మగ్గుతుంది. మసాలా అలా లైట్గా నూనె బయటకు వస్తే మసాలా మగ్గినట్టే. మనకి కొద్దిగా మూత పెట్టుకుందాం. ఒకసారి కొంచెం ఆయిల్ అనేది బయటకు రావడం జరిగింది. ఆయిల్ వస్తే కనుక మసాలా వేగినట్టే. ఇప్పుడు మనం ముందుగా ఖైమా చేసుకున్న ఆమ్లెట్ని ఆ మసాలాలో వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా. ఇంట్లో ఒక నాలుగు గుడ్లు ఉంటే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. అంటే మనకి ఇంట్లో ఏమి లేనప్పుడు ఒక నాలుగు గుడ్లతో ఈజీగా ఈ కూర తయారు చేసుకుంటే మనం పూరీలో కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పరోటాలోకి కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.
ఇన్వర్టర్ లో వాటర్ అయిపోయింది, వాటర్ అయ్యాల. నానా చూసాం అది వాటర్. వాటర్ బాటిల్ ముందుసారి తెచ్చింది ఉండాలమ్మ కదా మన దగ్గర. అయిపోదు కదా, పెద్దది తెచ్చాం ఇప్పుడు. ఐదు లీటర్లు తీసుకొచ్చాం ఇప్పుడు. అందులో రెండు సార్లు పోసాం, ఇంకోసారికి వస్తుంది అది. కూర అయితే దగ్గర పెట్టదండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా మీకు చూడండి కెమెరాలోని. ఒకసారి మీరు ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపడినంత కారం ఉప్పు మీరు ఒక్కసారి చూసుకుంటే. కూర అయితే రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర అనేది ఉంటే కనుక వేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది.